నమస్తే సార్. అన్న నమస్తే, గుడ్ మార్నింగ్. సార్, మాది మెదక్ డిస్ట్రిక్ట్ సార్. మెదక్ ఎవరు అన్న? మెదక్ డిస్ట్రిక్ట్ రేగూడ మండల్, మొహమ్మద్ అమీద్ సార్ నా పేరు. అన్న చెప్పండి అమీద్ గారు. ఏం లేదు సార్, ఇప్పుడు గత సంవత్సరం లోన్ ఆఫీస్ ఇస్తాను చెప్పారు కదా సీఎం గారు. అవును చెప్పాడు. చేసిన తర్వాత ఇంకోటి ఏంటంటే 2 లాక్స్ వరకు అన్నాడు. అవును, మిగతా ఎంత ఉండాలి? 2 లాక్స్ వరకు కట్ అప్ చేసేస్తే అయిపోతుంది కదా. ఎగ్జాక్ట్లీ, మన డిమాండ్ కూడా అదే ఉంది. 3 లాక్స్ ఉన్నాయి, 4 లాక్స్ ఉన్నాయి, 450 ఉన్నాయి కొంతమందికి. అవును, అవన్నీ కూడా ఎడికెళ్ళి తీసుకురావాలి అని బాధ ఉంది. ఎలాగో 3, 150, 2 లాక్స్ మీద ఎలా కడతారు రైతుల ముందే? అది ఎగ్జాక్ట్లీ. అయితే అది కట్టడానికి వీళ్ళు ఏం చెప్తారు తెలుసా అన్న? చెప్పండి. నేను ఇందాక కూడా ఫస్ట్ స్టార్టింగ్ లో అదే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసిన. అసలు ఏంటంటే మంత్రి ఏం చెప్తారంటే, మీరు కట్టకపోతే మీకు మళ్ళా మాఫీ ఎట్లా, అంటే కొత్త లోన్ ఎట్లొస్తుంది మీకు అనేది ఆయన ప్రశ్న. అదే ఎగ్జాక్ట్లీ. అదే మనం అది కూడా రైతుల నుంచి రావాలి స్పందన. ఇట్లా రైతుల నుంచి వస్తుంది సార్ ఆల్రెడీ. అదే అంటారా, రైతుల నుంచి రావాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ నేను ఒక ఉదాహరణ చెప్తాను మీరు చెప్పినందుకు. ఒక ఇన్పుల 150,000 ఒకరికి లోన్ ఉంది అనుకో. అవును సార్. ఇంకొకళ్ళకి 100,000 రూపాయలు, 125,000, 20,000 ఉంది అనుకుందాం. చెప్పండి. ముగ్గురు ఉంటారు ఇంట్లో, మదర్, ఫాదర్, అట్లే సన్ అనుకుందాం. ఇంకొకళ్ళకు 130,000 ఉంది అనుకుందాం లోన్. అవును సార్. వీళ్ళు ఏం చెప్తారు అంటే, మేము ఇస్తామని మాత్రం కుటుంబానికి 2 లక్షలు ఇస్తామని చెప్పినాం. సో కుటుంబానికి 2 లక్షలు అంటే ఈ ముగ్గురిట్లలో 2 లక్షల రూపాయలు ఒకరికన్నా ఒకరికే ఇయ్యాలి లెక్కకైతే. కానీ ఇక్కడ ఎక్కడ చూసినా 2 లక్షలు ఎవరికి నిండలేదు కాబట్టి 150,000 ఒకరికి ఉన్నది, 120 ఒకరికి ఉంది, 130 ఒకరికి ఉంది. కాబట్టి ఇందులో ఏ ఇద్దరికైనా చేయొచ్చు, కానీ ఈ అమౌంట్ స్ప్లిట్ చేస్తే మళ్ళీ పూర్తి అవ్వదు, ఒకటే అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఒకటి మదర్తో ఫాదర్తో 150,000 చేసేసారు అనుకో, 2 రోజులు సగమే అవుతుంది లోన్. 3 రోజులు మొత్తానికి కాదు మీకు. అప్పుడు ఏమైపోతుంది అంటే, ఈ 2 వేలు చేసుకోవలసిన అంటే టైంలో ఈ ఎక్స్ట్రా అమౌంట్ 50,000 వీళ్ళకి ఇస్తే ఇంకొక 70,000 ఇట్లా మిగులుతుంది కదా. ఈ 70,000 రూపాయలని పెండింగ్ లో పెడితే రేపు పొద్దున బ్యాంకు 2 వేలు చేయదు కదా అనేది వాళ్ళ ప్రశ్న. కాబట్టి ఈ 70,000 నువ్వు కడితే, 70,000 కడితే ఈ లోన్ క్లియర్ అయిపోయి మొత్తం ఈ 2 అకౌంట్లు ఫ్రీ అయిపోతే మీకు మళ్ళీ లోన్ వస్తుంది అని వీళ్ళు చెప్తారు అన్నట్టు. అసలు మంత్రి చెప్పిన ముచ్చట గదే. అవును సార్. ఇప్పుడు ఒక అబ్బాయి ఉంటాడు, ఆలు మొగలు ఉంటారు ఇంట్లో, ఒకటే రేషన్ కార్డు ఉంది. రేషన్ కార్డు గవర్నమెంట్ ఇక కొన్ని సంవత్సరాలు అయ్యి. అవును. అయితే ఇప్పుడు రేషన్ కార్డు చేసుకున్న తర్వాత కొడుకు గాని సన్ను గాని విలువైపోతుందా మేనేజ్ చేసుకున్న? అయితే రేషన్ కార్డు టైం పడుతుంది. ఇప్పుడు మనం 2 రేషన్ కార్డులు వచ్చినాక ఏమని అడగాలి, లేదంటే ఇప్పుడు భార్యకు 130 ఉంటది, భర్తకి 2 లాక్స్ ఉందని ఎంత ఉండని, భార్యకు 130 వేసేసి మీతో 70 భర్తకి వేసేయాలి. భర్త మైనస్ అయిపోతుంది, భార్య మొత్తం మైనస్ అయిపోతుంది. భార్య మొత్తం మైనస్ అవుతుంది, మీరు చెప్పింది కరెక్టే. భర్తని 70 మైనస్ అవుతుంది, మిగిలిన అమౌంట్ అట్లా పెండింగ్ ఉంటుంది. కొడుకు తర్వాత చేసుకుంటాడు, కొడుకు తర్వాత చేయించుకుంటాడు. భర్తకి సగమే అవుతుంది, మిగిలిన సగం అట్లే ఉంటది కదా. అంటేనే కొంచెం మైనస్ అవుతుంది కదా సార్? కొంత మైనస్ అవుతుంది. సరే, నేను కూడా అడుగుతుంది అదే, అది వేసేస్తే సరిపోతుంది, ఎక్స్ట్రా అమౌంట్ కట్టలేడు అని. కానీ మంత్రి చెప్పిన సమాధానం బట్టి నేను మిమ్మల్ని మీకు చెప్తా ఉన్నా, ఎక్స్ట్రా అమౌంట్ ఉంటే గనక అది బ్యాంకులు అట్లా పెండింగ్ పెట్టవు, పెడితే మీకు మళ్ళీ లోన్ రాదు అని చెప్తుండే ఆయన. ఇంకో విషయం ఏంటంటే, 2-3 లాక్స్ అయితే రైతులు అయితే కట్టరు అది ప్రజెంట్. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడున్న పరిస్థితి అది ప్రాబ్లం. అదే వాళ్ళు ఏమనుకుంటారంటే 230, 210 ఉండాలనుకుంటారు. 210, 210 ఎవరికి లేదు, 450, 5 లాక్స్ మిత్రితో పెరిగి చాలా మందికి. అవును అవును. సరే, ఒక 2 లక్షల 50, 2 లక్షల 30, 2 లక్షల 20 అంటే ఎగ్జాక్ట్ కట్టుకుంటారేమో. కానీ 4 లక్షల 50, 5 లక్షల రైతులు ఎక్కువ కడతారు ఒక్కొక్కటి 2 లక్షలు. ఇప్పుడు పంటలు బాగాలేవు, రైతు స్కీమ్ బాగా ఆపేసారు. అవును, 2 లక్షలు మీరే చెప్పండి. కానీ దీనికంటే కూడా అంటే, నేను చాలా మందితో మాట్లాడినప్పుడు చెప్పిన మాట ఏంటంటే, అట్లాంటప్పుడు సరే ఆ ఎక్స్ట్రా అమౌంట్ 2 లక్షలు అవసరం లేదు, ఒకరికి 170 ఉందనుకో ఇంట్లో, అది క్లియర్ చేసినా చాలు సార్ అంటారు. చాలు చాలు, మిగతాది మేము 2 వేలు చేసుకుంటాం, మాకు 20 రూపాయలు తక్కువ పడ్డా సరే. అవును. ఆ ఒక్క లోన్ ఇప్పుడు 2 లోన్ల పేరు చెప్పి ఎక్స్ట్రా అమౌంట్ కట్టించే కంటే సార్, మేము గౌరవ సీఎం గారికి గౌరవ మంత్రి గారికి చెప్పేది ఏంటంటే, మా తరపు నుంచి ఏం లేదు, మీ 2 లాక్స్ వరకు కట్అప్ చేస్తాను, ఒక కుటుంబానికి 2 లాక్స్ వరకు ఎంత ఎవరికి ఇస్తారో ఇచ్చేయండి ఫ్యామిలీలో, అంతే. సార్, 2 లాక్స్ అని అప్పు పోతుంది కదా. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ, కరెక్ట్. ఆలోచనది మాది మెదక్ డిస్ట్రిక్ట్ అందరూ కాన్షియస్ సార్. ఓకే, రేపు మండల జగిరేలానే విలేజ్ ఉంది, మా కూలి కాదే. కాకపోతే 2 లాక్స్ చెప్పారు, 2 లాక్స్ వరకు చేసేస్తే, లేకుంటే 2 లాక్స్ వరకు చేయలేదు రైతులు.
మీదే 2 lakhs మిగతా 150 కట్టారు, అవి మళ్ళీ మిత్తి మిత్తి మళ్ళీ 5 లేదా 6 లేదా 7 అయితే చాలా ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. సరే 2 lakhs కట్టం చేసేమని చెప్పండి. సరే అండి, ఓకే ఓకే అండి. చాలా మంది చూస్తున్నారు, 100 మంది చూస్తున్నారు. జర్నలిజం కింద మీ గొంతుకి చాలా బాగుంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడుతున్నారు, థ్యాంక్ యూ తరఫు నుంచి, రైతుల తరఫు నుంచి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.